నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పొందుపరుస్తూ నామినేషన్ నాది నా భార్యది ఇద్దరిది కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫారం టికెట్ను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆఫర్గా రేపు వీటిల్లో న్యాయపరమైన అంశాలు చూసిన తర్వాత ఒకవేళ నాది ఏదైనా సాంకేతిక కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు రిజెక్ట్ చేయించగలిగితే నా భార్య బరిలో ఉంటుంది. ఇది అందరు కూడా యావత్ రాష్ట్రం బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలను నే మా సంబంధించిన పార్టీ మాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే బడుగు బలహీన వర్గాలను రాసి రంపాన పెడుతున్నాడు అన్నది ఈరోజు రాష్ట్రమంతా కూడా గమనిస్తూ ఉంది. దయచేసి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే నాకు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న బాధలు శత్రువుకు కూడా వద్దు, నా శత్రువుకు కూడా, నా శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ బాధలు వద్దు అని నేను కోరుకుంటున్నాను. అలాంటి బాధలు ఆయన పెట్టడం జరిగింది. ఈ బాధలంతా కూడా యావత్ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే పోలింగ్లో చంద్రబాబు నాయుడు గారికి అతని పార్టీకి బుద్ధి చెప్తారని, బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కోర్టుకు వేసినాము, కోర్టు అంటే నేను వేయలేదు, కోర్టుకు గవర్నమెంటే, కోర్టుకు చంద్రబాబు నాయుడు గారే కోర్టుకు వెళ్ళడం జరిగింది. నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే, నాకు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ఒక పేపర్ ఇస్తే ఆ రెండు పేపర్ల పైన, ట్రిబ్యునల్ పైన, ఎలక్షన్ కమిషన్ పైన, రెండింటిపైన ఆయనకు వ్యవస్థ పైన నమ్మకం లేక మరొక పై కోర్టుకు పోవడం జరిగింది. ఆ కోర్టులో ఏం జరుగుతుందో కూడా చూస్తాం. సార్, కోర్టులో మీకు రెండు చార్జ్ మొబైల్ పెండింగ్ ఉన్నాయి, అందుకోసం అనేసి మీది రిలీవ్ చేయలేదు అనేసి కూడా పిటిషన్ దాఖలు చేయడం. ఆ రెండు చార్జ్ మెమోలు దేనికి ఇచ్చినారు ఏమి అనేది కూడా చర్చించడం జరిగింది కోర్టులో. చర్చించిన తర్వాత వాటిని కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాతనే నాకు అనుకూలమైన ఉత్తర్వులన్నీ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. నిన్న వాటిని చర్చించిన తర్వాతనే నాకు ఒక అనుకూలమైన ఆర్డర్ని, మీరు తప్పుడు చార్జ్ మెమోలు ఇచ్చినారు, ఆయన ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట పయనిస్తానన్నాడో ఆ తర్వాత ఇచ్చినారు, ఆ ఇచ్చిన చార్జ్ మెమోలకు విలువ లేదని కొట్టివేసి నన్ను ఎలక్షన్లో పోటీ చేసే విధంగా అనుకూలమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. మీరు అది గమనించాలి. ఇప్పుడు కోర్టు ఇవ్వటం మాత్రము రెండు చార్జ్ మెమోలు పెండింగ్ ఉన్నాయనేసి గవర్నమెంట్ కోర్టుకు తెలిపింది. దాని తర్వాతనే కదా ఇస్తే ఏమైందంట, రెండు చార్జ్ మెమోలు ఉన్నాయి అందుకోసమే రిలీవ్ చేయలేకపోయామని చెప్తే ఆ కోర్టు ఏమనేది కోర్టు సరే చంద్రబాబు నాయుడు నీ మాట కరెక్ట్ అనిందే. ఇప్పుడు ఆల్రెడీ మీరు బాగా విజ్ఞత కలిగిన మనుషులు, మీరంతా హై క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆల్రెడీ ఆ చార్జ్ మెమోలను చర్చించారు, చార్జ్ మెమోలు ఇచ్చినాము, చార్జ్ మెమోలు ఉన్నాయి కాబట్టి మేము రిలీవ్ చేయలేకపోయినాము అనేది చెప్పినారు. ఆ రెండు చార్జ్ మెమోలు మైనర్ చార్జ్ మెమోలు, అవి లెక్కలేనివి, దానిని డిస్పోజ్ చేయండి అని కోర్టు ఉత్తర్వులను ఇచ్చింది. దానిని డిస్పోజ్ కూడా చేసినారు. డిస్పోజ్ చేసిన తర్వాత తీసుకుని వచ్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేసినారు. అన్నీ చర్చించిన తర్వాతనే ట్రిబ్యునల్ కోర్టు మీరు చేసినది తప్పు, మీరు ఏం ఉద్దేశంతో ఉన్నారనేది మేము గమనించినాము, మీ ఉద్దేశం తప్పు, గోరంట్ల మాధవ్ను తక్షణం రిలీవ్ చేసి ఫోర్త్ విత్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసే విధంగా మీరు ఫెసిలిటేట్ చేయండి అనే ఉత్తర్వును ఇచ్చింది కోర్టు. దాని మీదనే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చింది. ఈ రెండింటి కాదని మళ్ళీ ఆయన హైకోర్టు పోయినారు. హైకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి, వేచి చూడాలి. సార్, మీరు కానీ మీ భార్య కానీ క్యాండిడేట్ అభ్యర్థి అయితే ఎట్లా గెలిపోవచ్చు? ఎట్లా ఉంటాయి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి వేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకున్న ఊపు చూస్తే అదేవిధంగా వ్యక్తిగతంగా ఈ జిల్లాకు నాకు ఉన్న పరిచయము, ప్రజలు నన్ను ఆదరిస్తున్న విధానాన్ని చూస్తే 100% నేను కానీ, నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేసే చంద్రబాబు నాయుడు గారు, నా భార్య కానీ బరిలో ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలిచిపోతున్నాం.